అధ్యాయం 12-16 వచనాలు ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం చేస్తున్న దానిలో మొట్టమొదటి అంశం మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది, క్రయ విక్రయములు చేయు వారందరినీ కూడా వెళ్ళ కొట్టెను అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? వెళ్ళ కొట్టెను అని రాయబడి ఉంది. వెళ్ళ కొట్టెను అనే మాటకు ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే ప్యూరిఫికేషన్. ఏంటది ప్యూరిఫికేషన్? అంటే పవిత్ర పరచుట. ఇది భౌతిక సంబంధమైంది. మరి అది దేవుని ఇల్లు, దేవుని ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆయనకి కోపం. అందుకే ఆ ఇల్లు ఏం చేస్తున్నారంటే ఆయన శుభ్రపరుస్తున్నారు మందిరం అనేది. కానీ దేవుని ఇల్లు ఏది? దేవుని ఇల్లు ఏది అంటే మన మన హృదయమే దేవుని ఆలయం. హల్లెలూయా. నిజంగానే భౌతిక సంబంధంగా మందిరాన్ని క్రమపరుస్తున్నారు, మందిరాన్ని పవిత్రపరుస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆత్మీయులం కదా, కొత్త నిబంధన జనులం కదా. ఇప్పుడు మనము మన హృదయం అనేటటువంటి ఆయన ఇంటిని మనం ఎలా ఉంచుకోవాలి అంటే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఇల్లు, కొంతమందికి ఇల్లు శుభ్రం లేకపోతే ఎంత చికాకు. తింటమైనా మానేస్తారు, పడుకోవటమైనా మానేస్తారు, ఇంటిని మాత్రం శుభ్రం చేయటం మానేది. కొన్నిసార్లు ఏమవుతుందంటే విశ్రమిస్తారు, అలసిపోయి మంచం మీద కుర్చీలో. కానీ కూర్చుంటున్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్కడైనా నేల మీద ఏదైనా మచ్చలు కనిపించినాయి అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పడుకునే సమయం అయినప్పటికి కూడా ప్రయత్నం చేసి శరీరం సహకరించకపోయినా బలవంతాన లేచి తుడిసి పడుకుంటుంది. హల్లెలూయా. చిన్నపిల్లలు నీళ్ళైతే మరీ చక్కనక్కర్లా శుభ్రంగా ఉంచుతాం, ఎందుకంటే పిల్లలు పాకుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి ఇంట్లో అశుభ్రం అంటకూడదు. అవునా కాదు? అంటే ఒక సాదాసీద అరిగిపోయి నశించిపోయి లయమైపోయే భౌతిక సంబంధమైన ఇళ్ళకి ఇంత ప్రయాసపడుతూ ఉంటే, మరి సజీవమైన ఇల్లుగా దేవుడు తన జీవముతో నింపినటువంటి ఈ ఇంటిని ఎంతవరకు దేవుని నివాస యోగ్యమైన ఇంటిగా ఉంచుకుంటున్నాం? అయితే ఈ సమయంలో మనం భౌతిక సంబంధమైన ఇంటిని అంత శుభ్రంగా ఉంచుకుంటామే, మరి ఆత్మ సంబంధమైన దేవుని ఇంటిని, దేవుని ఇల్లుగా ఉండేటటువంటి మట్టి ఘటాన్ని దేవుని ఇంటిగా మలుచుకున్నటువంటి మనం ఇంకెంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి? హల్లెలూయా. అందుకే ఈ మాటను ఉద్దేశించి పేతురు గ్రంథంలో ఒక మాట అంటాడు. చూద్దాం చూడండి, మొదటి పేతురు పత్రిక 1:14-15 వచనాలు. ఒక నిమిషం, ఆరంభం ఎలా చేశాడంటే నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాక్యం చెప్పింది మీరు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎస్, ఆ దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆయన పరిశుద్ధంగా ఉండమని చెప్పారు. ఆయన మంచి దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా మందిరానికి ఎలా వచ్చాం? శుభ్రంగా వచ్చాం. పరిశుభ్రం సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు శుభ్రంగా వచ్చాం. అవునా కదా? రోజు ఈ టైంకి ఇళ్ళల్లో ఎలా ఉండేవాళ్ళం చెప్పండి, ఎలా ఉండేవాళ్ళం? అలా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా వచ్చాం? మంచి ఒక ఫోటోకి ఎలాగైతే ఫోటో దిగడానికి సిద్ధపడతామో అలా వచ్చాం. ఎందుకంటే దేవుని కను దృష్టి, దేవుని ఆత్మ సంచారం మన మధ్య జరుగుతూ ఉంటుంది కనుక ఆయన ఎక్కడా కూడా మనం బాధ పెట్టే వరంగా ఉండకూడదు. ఇక్కడ వరకు బాగానే ఉండి అందరం పాస్ అయిపోయాం, శుభ్రంగా వచ్చాం మందిరానికి. శుభ్రంగా వచ్చిన మనం మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది మందిరానికి వచ్చిన తర్వాత? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు చదువు అమ్మా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరును కూడా సమస్త ప్రవర్తన ఎందు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. నిజంగానే వచ్చేటప్పుడు శుభ్రంగా వచ్చిన మనం, ఇదిగో మన సమస్త ప్రవర్తన ఆయనకి ఇంపైందిగా ఉంటాను. అనగా మనం కూర్చునేటటువంటి విధానం, మనం పాటలు పాడేటప్పుడు స్పందించేటటువంటి విధానం, ఆరాధన చేసేటప్పుడు మనల్ని మనం దేవునికి అప్పగించుకునేటటువంటి విధానం, కానుక పరిచయంలో ఎడమ చేయి కుడి చేతితో విత్తుతున్నది ఎడమ చేయి కూడా తెలియకున్న రీతిగా దేవునికి
మనకి మాత్రమే తెలిసే రీతిగా కృతజ్ఞతాపూర్వకంగా వినయ విధేయతలతో కానుకమిత్తే అనుభవం, అలాగే వాక్యానికి వచ్చేసరికి మరొకళ్ళని పరీక్ష చేసుకోకుండా దేవుని స్వరం నాకు వినిపింపజేస్తున్నాడు, ఆ వాక్యమైన అర్థంలో నా వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవాలనేటటువంటి ప్రవర్తన. హల్లెలూయా. ఇది ప్రవర్తన నియమావళిసం. ఇక్కడ అంటున్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు అనుసరించినట్లు కాక ఇప్పుడు మీరు మీ సమస్త ప్రవర్తన యందు మీరు ఎలాగుండాలి? పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. చాలా సార్లు ఏమనుకుంటామంటే పరిశుద్ధత అంటే చేయకూడనటువంటి కార్యాలు చేయటం మానేయటమే పరిశుద్ధత అనుకుంటాం. కానీ పరిశుద్ధత అనేది మనం మందిరానికి క్రమముగా వచ్చేది మొదలుకొని మనం ముగించుకుని వెళ్ళి మళ్ళా మన దినచర్యలో మన అనుదినం దేవునితోనూ బయట ప్రపంచంతో ఉంటున్నటువంటి మెసులుతున్నటువంటి సందర్భాలు మొదలుకొని మళ్ళా తిరిగి ఆదివారము మందిర క్రమంలోనే మళ్ళా మందిరానికి వచ్చేంత వరకు, అనగా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడితో మొదలుపెట్టా మళ్ళీ తిరిగి అక్కడ ముగించేంత వరకు, అనగా అనుదినము అనునిత్యము మన ప్రవర్తన ఎలాగుండాలి అంటే పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇది సమస్త ప్రవర్తన అంటే. కానీ చాలా మందికి అపోహ ఏంటంటే మందిరంలో ఉన్నప్పుడు చక్కగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మాట మందిరంలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత భూతులు ఆడతాం. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది ఒక పత్రికలో ఏమనంటే, మీ నోట సవసోక్తులైనను పోకిరి మాటలైనను భూతులైనను కూడా మీరు ఉచ్చరింపకూడదు. హల్లెలూయా. అంటే ఈ మాట అనేటటువంటి ప్రవర్తన కూడా ఎలాగుండాలి? మంచిది సంగమా. సమస్త ప్రవర్తనలు మనం ఎలాగుండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత దేనిలో? అందుకే ఒక మాట అంటాడు చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులమై ఉండుట ఎట్లాగంటే, యవన ప్రాయంలో ఉన్న తిమోతి, యవన ప్రాయంలో ఇదిగో సేవకొచ్చినటువంటి కాపరి అయినటువంటి తిమోతికి అనుభవజ్ఞుడు సీనియర్ పాస్టర్ అయినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి ఉపదేశం ఏంటా? ఉపదేశం అంటే మన వయస్సును బట్టి, అక్కడ యవనమని రాయబడి ఉంది, వయస్సును బట్టి, మన వయస్సును బట్టి ఎవ్వరు కూడా మన భక్తిని బట్టి కూడా ఎవ్వరు మనల్ని తృణీకరించే వారిగా ఉండకూడదు అంట. హల్లెలూయా. ఎప్పుడు తృణీకరించుకోకుండా ఉంటారా అంటే, అక్కడ చెప్తున్నాడు కొన్ని అంశాలు, మాటలో లోపం లేని వారంగా ఉండాలంట, ప్రవర్తనలో లోపం లేని వారంగా ఉండాలంట, ప్రేమలో లోపం లేని వారంగా ఉండాలంట, విశ్వాసంలో లోపం లేని వారంగా ఉండాలంట, పవిత్రతలో లోపం లేని వారంగా ఉండాలంట. వీటన్నిటిని బట్టి మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తే అప్పుడు మనల్ని ఎవ్వరు కూడా తృణీకరించే వారుగా ఉండాలంట. హల్లెలూయా. ఈ అంశాలన్నిటినీ కూడా ఏం చేస్తాయంటే, ఒక మనిషిని పవిత్ర లేదా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దోహదపడతాయి. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, ఎస్ మేము మాట చక్కగా మాట్లాడుతున్నామండి, మేము మంచిగా ప్రవర్తిస్తున్నామండి, మేము మంచిగా ప్రేమ చూపుతున్నామండి, మేము మంచి విశ్వాసం కలిగి ఉన్నామండి, మేము పవిత్రత కలిగిన వారంగా ఉన్నామండి అని. మరి ఎందుకు మనం ఇతరులకు మాదిరిగా కనపడతలేదు? ఏ నన్ను మాదిరి తీసుకో ప్రవీణ, నేను చెప్పకూడదు. ఈ అన్నిటిలో నాలో క్రమం వచ్చినట్లయితే ప్రవీణకు భయం పుట్టి ఏం చేస్తాడంటే, నన్ను మాదిరిగా తీసుకుంటాడు. హల్లెలూయా. మరి ఈ రోజున అనుకుందాం, పెద్ద వయసు వారిని చిన్నపిల్లల మాదిరిగా తీసుకుంటున్నారా? తీసుకోలే. ఒక సేవకుని ఒక విశ్వాస సమాజం మాదిరిగా తీసుకోగలుగుతుందా? తీసుకోలేకపోతే. ఒక విశ్వాసిని ఒక అన్యులు మాదిరిగా తీసుకోగలుగుతున్నారా? తీసుకోలేకపోతే. ఎందుకో తెలుసా? మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రేమలో, పవిత్రతతో మనం లోపం కలిగిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు, అపొస్తలుడైన పేతురు కూడా అదే చెప్తున్నాడు. మీరు మునుపు దురాశలతో కాదు, కానీ మీరు ఇప్పుడు ఎలాగంటే వెలిగించబడ్డారు. వెలిగించబడిన మీరు ఇదిగో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ఏ ప్రవర్తన?
సమస్త ప్రవర్తన దేవుని మందిరానికి మొదలుకొని మొదలయ్యేటప్పుడు మొదలవ్వాలి. మరలా తిరిగి మందిరానికి వచ్చి మందిరం ముగించుకొని వెళ్ళి మరలా ఆరు రోజులు లోకంలో మన పనిపాటలు మన ఇంటి పనుల్లో మునిగిపోయి మరలా తిరిగి ఆదివారం ఉదయం మందిరానికి వచ్చేంత వరకు అంటే చైన్ సిస్టమ్. ప్రతి సమయమందు మన ప్రవర్తన, మన విశ్వాసం, మన ప్రేమ, మాట, చూపు, నడవడిక, పవిత్రత, యథార్థత, విశ్వాసం అన్నీ కూడా ఎలా ఉండాలి తెలుసా? లోపం లేని వారంగా ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదట పవిత్ర హృదయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే పవిత్ర హృదయం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా యథార్థత మనల్ని ఏర్పడి చేస్తుంది. ఎప్పుడైతే మనలో యథార్థత ఏర్పడి చేస్తుందో మనం ఆటోమేటిక్గా ఆయన పరిశుద్ధతలో అంటుకట్టబడిన వారం అవుతాం. హల్లెలూయా. ఈ అనుభవాలు కావాలి సంగమయ్య అని చెప్తున్నాను. అది మొట్టమొదటి. అక్కడ కూడా ఆయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? వెళ్ళగొట్టి. మనలో కూడా మన మునుపు ఆశలు ఏవైతే ఉన్నాయో, మునుపటి ప్రవర్తన ఏదైతే ఉందో, మునుపటి దురాశలు ఏదైతే ఉన్నాయో, మనం వాటన్నిటిని ఏం చేయాలి తెలుసా? ఆరోగ్యవాలి. హల్లెలూయా. రెండో అంశం కనుక గమనించినట్లయితే అదే మత్తయి సువార్తలో అక్కడ రాయబడి ఉంటుంది, ఈయన మందిరం ప్రార్థన మందిరం అనబడింది. ఏ మందిరం అనబడింది? ప్రార్థన మందిరం. సామెతల గ్రంథం 15:8 రెండో భాగం చదువుదాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనంద కరము. హల్లెలూయా. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడే అంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. నిజంగానే సంగమ, మనం అనుదిన దినచర్యలో మనం ప్రార్థన చేస్తున్నాం, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాం, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాం, ఇంకొక అడుగు ముందుకేసి దేవుడిచ్చిన కృపనికి బట్టి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ రాయబడి ఉంది, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎటువంటిదంట? ఆనందకరము. హల్లెలూయా. నీ ప్రార్థన సేవకులకు లేదా సేవకురాలకు ఆనందం కలిగించవచ్చు. నీ ప్రార్థన నీ ఇంటి వారికి ఆనందం కలిగించవచ్చు. కానీ రోజున ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థనలు దేవునికి ఆనందకరమైనవిగా ఉన్నాయా? నీ ప్రార్థన దేవునిని సంతోష పెట్టేవిగా ఉన్నాయా? హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను. దేవాలయానికి 2 వెళ్ళారంట ప్రార్థించడానికి. ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా ఎవరయ్యా అంటే, ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరుడు. ఒకళ్ళెవరు? పరిసయుడు. ఒకళ్ళెవరు? సుంకరుడు. 2 ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి. మనం కూడా ప్రతి వారం దేవాలయానికి వచ్చేది. అండర్లైన్ చేసుకోండి మాటలు. వారి 2 దేవాలయానికి వెళ్ళారు, మనం ప్రతి ఆదివారం దేవాలయానికి వచ్చాం. అబ్బా టిక్కొట్టుకుందాం, అక్కడ ఒక అంశం బాగుంది. నెక్స్ట్, 2 ఏం చేశారు? ప్రార్థనే చేశారు. 2 ఏం చేశారు? ప్రార్థనే చేశారు. మనం కూడా ఏం చేస్తున్నాం? ప్రార్థనే చేస్తున్నాం. ఎక్కడా టిక్ పెట్టుకుందాం? మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా భలే మ్యాచ్ అని అన్ని. ఇక్కడ ఇప్పుడు తేడా వచ్చింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ ప్రార్థన ముగించబడింది. దేవాలయానికి ఎంతమంది వచ్చారు? వచ్చేయమంటే 2. రోజక్క ప్రార్థన ఎంతమంది చేశారు? 2. కానీ ఎవరి ప్రార్థన, ఎంతమంది ప్రార్థన అంగీకరించబడింది? 2. ఒక్కరి ప్రార్థన. అదేంటి? 2 మందిరానికి వెళ్ళారు, 2 ఏం చేశారు? ప్రార్థనే చేశారు. కానీ చివరిగా సమాధానం ఎవరికి వచ్చిందయ్య అంటే, ఒక్కరికే వచ్చింది. హల్లెలూయా. ఇవాళ మనం కూడా అన్ని 2 వరుసలో ఉన్నాం, కానీ దేవుని వద్ద నుంచి తిరిగి ప్రత్యుత్తరం పొందుకునే దానిలో ఒక్కరిగా మిగులుతున్నామా, లేదా మిగిలిపోయినటువంటి 2 వరుసలో మిగులుతున్నామా, ఏ వరుసలో ఉన్నామనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫలం చేయాలి. మీరు తీరవసిన పని లేదు. యాకోబు పత్రికలో అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా సరే రోగి అని ఉన్నాడా, వారికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవన్నీ చెప్తూ అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితంగా చేసే మన ప్రార్థన మన రోగాన్ని స్వస్థతనిస్తాందా? ఏ రోగం? అంతరంగంలో ఉన్నటువంటి రోగాన్ని. హల్లెలూయా. ఎప్పుడైతే మన
మన ప్రార్థన మన అంతరంగములో ఉన్న రోగానికి స్వస్థతని ఇస్తుందో అప్పుడు మనకు జవాబు వస్తుంది. అప్పుడు మన ప్రార్థన బట్టి యేసయ్య సంతోషించేవారుగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థన అనుభవం ఈ అనుభవం అయి ఉన్నారు. ఆ ప్రార్థించేటటువంటి వారంగా ఉన్న మనం మొట్టమొదట మన మాటను క్రమపరచుకోవాలి. మన మాటలు కొద్దివై ఉండాలి. మన మాటల్లో సరసూక్తులు ఉండకూడదు. మన మాటల్లో కాని మాటలు పలకకూడదు. మన మాటల్లో బూతులు ఉండకూడదు. మన మాటలు ఇతరులను గాయపరిచేవిగా ఉండకూడదు. ఎప్పుడైతే నిన్ను వదిలి పొరుగు వారిని ప్రేమించుము అన్న రీతిగా మన మాట మన చెప్పున మనం కూడా దేవుని పొలికే, ఎదుటి వారు కూడా దేవుని పొలికారు. ఎవరైనప్పటికీ కూడా ఈరోజున మన మాట దేవుని పొలికలో ఉన్న మన తోటి వారిని గాయపరిచేదిగా లేనంత కాలం మనం దేవునితో సంభాషించే ప్రతి మాట కూడా ఆయన సముఖమున చేర్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజున మన మాటల విధానం మార్చన మారనంత కాలం మనం దేవునితో ఎంత సంభాషించినా ఆ మాటకు జవాబు రాదు. హల్లెలూయా. రెండవదిగా అక్కడ రాయబడి ఉంది, మాట మాత్రమే కాదు ఎలా ఉండాలంట, ప్రవర్తనలు. ఈరోజున దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా ఏకాంతంగా సమాజంగా దేవుని ప్రార్థిస్తున్నప్పుడు ఇదిగో మన ప్రవర్తన ఎలాగుంది. బాగానే ఉంది, అమ్మో దేవుని సన్నిధికి వచ్చాం, అమ్మో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, అమ్మో దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉండాలని బాగానే ఉంది వ్యక్తిగత ప్రార్థన. మరి వ్యక్తిగతంగా దేవునితో సంభాషించినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు మన ప్రవర్తన నియమావళి బాగుంది. మరి విడిగా ఉన్న సమయాల్లో మన ప్రవర్తన ఎలాగుంటాం, మన తోటి వారితో మన ఇరుగు పొరుగు వారితో మన ఆత్మీయులతో దేవుడు మనకిచ్చిన నాయకత్వంతో మనకు ఎలాగుంటాను మన ప్రవర్తన వారితో. ఈరోజున ఇదిగో ఏది విత్తుతామో అదే కోసమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజున మనం భౌతిక సంబంధంగా లోకంలో మన ప్రవర్తన నియమావళి కనుక మారకపోతే మనం దేవుని సన్నిధిలో ఎంత నక్క విధేయతలు ప్రదర్శించిన పరిశైన ప్రార్థన వలె మన ప్రార్థన మిగిలిపోతుంది. హల్లెలూయా. ఈరోజున ఎవరికి వారు వ్యక్తిగత పరిశీలన చేసుకోవాలి. ఒక సేవకునిగా నా ప్రార్థనకు నేను జవాబు చూడలేకపోతున్నానా, నా ప్రార్థనకు నేను కార్యం అనుభవించలేకపోతున్నానా, లేదా మీ ప్రార్థనకు మీరు కార్యం అనుభవించలేకపోతున్నారా అంటే ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మన ప్రార్థన పరిశీలని ప్రార్థన పోలేదని అనే ఉన్నదని అర్థం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు కూడా వాక్యాన్ని ఎత్తిపెట్టే ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు కూడా తనకి తను ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తాడో జనసమూహానికి ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తిపెట్టే ప్రార్థన చేశాడు మరి ఆ ప్రార్థన ఎందుకు అంగీకరించబడలేదంటే ఇతరులను తృణీకరించేదిగా ఉంది. అక్కడ వ్యక్తిగతంగా ఇతరులను తృణీకరిస్తున్నాడు, ఇక్కడ నువ్వు బయట నీ ఇంటి వారిని నీ నీ తోటి ఆత్మీయులను నీ సేవకులను లేదా ఎదుగో నీ అన్యజనుల్ని నీ దేవుడు ఇరుగు పొరుగుగా ఇచ్చిన అన్యజనులను నువ్వు తృణీకరిస్తూ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చిన ఉపయోగం లేదు సంగతి. హల్లెలూయా. హల్లెలూయా. పరిసయ్యుడు కూడా అంతే, కానీ శుంకరు వచ్చాడంట, దూరాన్ని నిలిచాడంట, మోకరించాడంట, తల్లి పైకెత్తలేదంట, రొమ్మును బాదుకుని ఏడుస్తున్నాడంట. నేను ఏమని ఏడుస్తున్నాడు, ఇంకొక మాట లేదు, నేను పాపిని ప్రభువా అని ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎలాగున్నారంట, చచ్చిన వారైన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంట, కరుణా సంపన్నుడై తన కృప ద్వారా మనల్ని రక్షించాడంట. హల్లెలూయా. అందుకే ఇందాక పాడాం, దిన దినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దిన దినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. హల్లెలూయా. ఏంటంట, దిన దినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో. ఎస్, యేసులో బ్రతకాలనే వాళ్ళు, యేసుతో అంటుకట్టబడాలనుకునే వాళ్ళు, ఏ ఇదిగో మరియ వలె ఇదిగో ఉత్తమమైనది ఎన్నుకున్న వాడు ఎన్నుకున్నది అని చెప్పుకున్న రీతిగా మనం కూడా ఉత్తమమైన వారం ఉత్తమమైనది ఎన్నుకున్నటువంటి ఎన్నుకున్నామని తెలియపరిచేది ఏంటో తెలుసా, దినదినము మనం ఎలాగుండాలంటే చచ్చిన వారంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే 14 వచనం చివరి భాగంలో రాయబడి ఉంటుంది, ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. మొట్టమొదట
రెండోదేమో వెళ్ళగొట్టెను దానికి మాట ప్యూరిఫికేషన్ ఇంగ్లీష్ లో నాలుగు పేర్లు ఫస్ట్ ఏంటి ప్యూరిఫికేషన్ పిఎన ప్యూరిఫికేషన్ రెండోది ఏంటి ప్రార్థన అనగా ప్రేయర్ రెండో పిఏ అలాగే మూడోదిగా చూసినట్లయితే ఇక్కడ స్వస్థత అని రాయబడి ఉంది స్వస్థత దేనికి సాదృశ్యం దేవుని శక్తి పొందుకునే దానికి సాదృశ్యం అవునా కదా మనం బలహీనులుగా వచ్చాం స్వస్థత పొందుకున్నాం అంటే స్వస్థత ఎలా వచ్చింది ఆయన శక్తితో నింపటం శక్తి అనగా పవర్ మూడోది ఏంటి పవర్ ఆయన పవర్ఫుల్ మనం బలహీనులమే అయినప్పటికీ కూడా తనకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి హల్లెలూయా ఏ శక్తి మహాశక్తి ఈ మహాశక్తి ముందు అనిబాంబు కూడా దిగదుడిపోయి హల్లెలూయా అక్కడ రాయబడి ఉంటుంది వాక్యములో ఏమనంటే ఆయన కోటి సూర్య తేజస్సు సూర్యకాంతి కంటే అధిక తేజస్సు కలిగిన మరి అనుభవం ఏమైనా పనికి వస్తుంది ఆయన ముందు ఈరోజున మనం బలహీనులమే మనం గనక ప్రార్థించినట్లయితే మనం గనక యథార్థ హృదయంతో ఆయన సన్నిధికి సమీపించినట్లయితే ఏమవుతుందో తెలుసా మనం బలహీనులుగా వచ్చిన మనం ఆయన బలము ఆత్మ బలముతో నింపబడే వారంగా ఉంటాం హల్లెలూయా అందుకే ఆయనకి ఏం పేరు సైన్యములకు అధిపతి ఏ అధిపతి ఒక సైన్యానికి కాదు అనేక సైన్యములకు ఆయన అధిపతి హల్లెలూయా ఈ రోజున మనం బలహీనులంగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం ఎప్పుడైతే వినయ విధేయతలతో అనగా విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి సమీపించినట్లయితే బలహీనులంగా వచ్చిన మనం అందుకే శంకర్ బలహీనుడిగా దేవుని సన్నిధికి వచ్చాడు తను తాను విరగొట్టుకున్నాడు తను తాను అలగొట్టుకున్నాడు చివరికి ఏమయ్యాడు తెలుసా బలవంతుడిగా మందిరం నుంచి బయటకు వచ్చాడు హల్లెలూయా ఎందుకో తెలుసా దేవుని శక్తిని తను పొందుకున్న వారిగా ఉన్నాడు చిన్న మాట జ్ఞాపకం చేస్తా దీనవసర పని లేదు నిజంగానే చూడండి శిష్యులు 70 మందిని అనేక మంది ఆయన వెంబడించారు వారందరూ శిష్యులే వారిలో ఒక 70 మందిని ఆయన ప్రత్యేకపరచుకున్నారు ఆ 70 మందిలో మరలా ఎంతమందిని 12 మందిని ఈ 12 మందిలో ఎంతమందిని 3 ఈ 3 ఇంకను కూడా ఆయన రొమ్మున అనుకున్నవారు ఎవరు సరే అనుకుందామండి అందరూ దూరంగా ఉన్నారు యేసుని సిలువ వేసేటప్పుడు సిలువ మోయించేటప్పుడు మరి 70 మంది ఏమయ్యారు ఎందుకంటే అక్కడ అందరూ రాయబడ్డా అందరి నుంచి వారు ఏం చేశారు గుర్తించబడి 70 రాయబడ్డారు మరి 70 గుర్తించబడినప్పుడు వారు గుర్తింపు వచ్చిందా రాలేదా మరి ఈ 70 ఏమయ్యారు ఈ 70 కూడా చెదిరిపోయారు సరే ఈ 70 పక్కన పెడదాం ఇప్పుడు 12 అనేక సార్లు రాయబడి ఉందా లేదా 12 ఏమయ్యారు ఈ 12 కూడా చెదిరిపోయారు సరే ఈ 12 పక్కన పెడదాం ఈ 12 ఆయన చివరి గడిలో 3 ఆయనతో పాటు తీసుకెళ్లి ప్రార్థన చేయించుకున్నాడు అవునా కాదా మరి ఆయనతో పాటు ప్రార్థన చేసిన మీరు ఆయనతో పాటు బలం పొందుకున్న ఈ 3 ఏమయ్యారు ఈ 3 కూడా చెదిరిపోయారు సరే ఈ 3 కాదు అనుకుందాం నా రొమ్మును అనుకున్న నా ప్రియ శిష్యుడు అన్నాడు ఈ రొమ్మును అనుకున్నటువంటి ఆ ఒక్క శిష్యుడు కూడా ఏమయ్యాడు సిలువ వేయబడినప్పుడు ఆయన కూడా చెదిరిపోయాడు హల్లెలూయా అవునా కాదా అంటే ఆయనను వెంబడించిన వారు ఆయనను విశ్వసించిన వారు ఆయన ఆయన బోధన అనుసరించిన వారు అందరూ కూడా ఏమైపోయారంటే పరిస్థితిని బట్టి కలత చెంది చెదిరిపోయిన అనుభవంలో ఉన్నారు హల్లెలూయా సంగమ ఈ రోజున నువ్వు నేను కూడా అంతే ఎదుగో దేవుని సువార్త విన్న మొదలుకొని ఎదుగో రక్షించబడ్డాం రక్షించబడి దేవుని సన్నిధిలో దేవునికి భయంకరమైన పాత్రలుగా నిలబడుతున్నాం నిలబడినటువంటి మన జీవితాలలో ఎంత వరకు మనం చెదిరిపోకుండా మనం కలత చెందపోకుండా మనం తొలగిపోకుండా ఎదుగో శ్రమ వచ్చినా కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా ఎదుగో ఆయన సన్నిధిలోనే నిలిచి ఉండే అనుభవం కలిగిన వారమై ఉన్నాం హల్లెలూయా ఎవరు లేము అవునా కదా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో జారిపోతున్నాం ఎందుకు జారిపోతున్నాం అంటే మనలో శక్తి లోపించింది హల్లెలూయా ఎక్కడ లోపించింది ఇచ్చే మనలో లోపించల పొందుకునే మనలో లోపించింది హల్లెలూయా ఆయన ఒక పెద్ద మెగా పవర్ ప్లాంట్ లాగా ఆయన ఎప్పుడు పవర్ ఉత్పత్తి చేస్తూనే ఉన్నాడు శక్తిని ఉత్పత్తి చేస్తూనే ఉన్నాడు కానీ ఆ ఉత్పత్తిని స్వీకరించేటటువంటి బ్యాటరీ మంది ఏమైపోయిందంటే లో అయిపోయింది నాకు అర్థమవుతుంది మెకానిక్ ఫీల్డ్ లో ఉన్నాడికి మోటార్ ఫీల్డ్ లో ఉన్నాడు బ్యాటరీ కొత్త వేస్తాం టక్కన ఒక తిప్పుకే స్టార్ట్ అవుతుంది అవునా కదా అలాగే కొంతకాలం అయిన తర్వాత బ్యాటరీ స్లో అవుతుంది
ఏమవుతుంది? రెండు తిప్పులు మూడు తిప్పులు స్టార్ట్ అవుతుంది అనుకుందాం. బ్యాటరీ ఇంకా పూర్తిగా దిగిపోయింది, పొద్దున స్టార్ట్ అవట్లా రన్నింగ్ లో స్టార్ట్ అవుతాను. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మెకానిక్ దగ్గరికి వెళ్తే మెకానిక్ ఏమంటాడు? ఏమండి, బ్యాటరీలో దమ్ము తగ్గింది, మీరు ఏం చేయాలి? ఛార్జింగ్కి ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్కి ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న ఛార్జింగ్ మిషన్తో బ్యాటరీని ఛార్జ్ చేస్తాడు. ఛార్జ్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఈ బ్యాటరీని మరలా వాహనానికి తగిలిస్తే మరలా కొంతకాలం పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు చచ్చిపోయిన స్థితిలో ఉన్న బ్యాటరీ మరలా పనిచేస్తుంది. పనిచేసిన బ్యాటరీ కొన్ని ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తుందంటే కొత్త బ్యాటరీలా పనిచేయదు. మరలా కొంతకాలం ఉందని బ్యాటరీ ఏమైపోతుందంటే దిగిపోతుంది. ఈసారి మరలా మెకానిక్ దగ్గరికి వెళ్తే మెకానిక్ అంటాడు, ఇది పనికిరాడు, తీసేసి కొత్తది వేయాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే బాగా అర్థమవుతుంది. అయితే మన మెకానిక్ బ్యాటరీలు మార్చేటటువంటి వాడు కాదు. మన మెకానిక్ మనకి ఇచ్చిన బ్యాటరీ అది ఎప్పుడు కూడా డెడ్ అయిపోయేది కాదు, అది ఎప్పుడు కూడా పవర్లో ఉండేది. కానీ ఒక్కొక్కసారి బ్యాటరీ ఎందుకు డెడ్ అవుతుందో తెలుసా? దానికి ఉన్నటువంటి ప్లస్ మైనస్ కేబుల్స్ కనుక లూజ్గా కనెక్ట్ చేస్తే, టైట్ చేయకోకుండా, వైర్లు టైట్ చేయకోకుండా లూజ్ అయితే ఏమవుతుందంటే అది ఛార్జ్ అవ్వాల్సిన రీతిగా ఛార్జ్ అవ్వకోకుండా అది ఛార్జింగ్ తరిగిపోతూ ఉంటుంది. అలాగే సంగమ ఈ రోజున మనకి దేవునికి అనుసంధానం తగ్గిపోతుంది, మనకి దేవునికి సహవాసం తగ్గిపోతుంది, మనకి దేవునికి ఎందుకో ఆ సత్సంబంధం తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందో తెలుసా? దేవునికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ లూజ్ అయిపోయింది. లూజ్ అయిపోవటం వల్ల ఈ రాజేష్ అనే బ్యాటరీ ఏమైపోతుంది అంటే వీక్ అయిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వైర్ కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుందో, ఏసై అనే ఆ బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుందో, అప్పుడు ఈ రాజేష్ అనేటటువంటి బ్యాటరీ ఏమవుతుందో తెలుసా? ఎప్పుడు కూడా నిండుగా, అంటే కొత్త బ్యాటరీ ఎలాగైతే ఉంటుందో అలా జీవిత కాలం కూడా ఈ బ్యాటరీ, రాజేష్ అనే బ్యాటరీ శక్తివంతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఈ మాటలు చెప్తున్నా. 12 మంది శిష్యులు, ఆయన వెంబడించిన శిష్యులు అందరూ కూడా చెదిరిపోయారు. కానీ మరలా తిరిగి ఆయన చనిపోయి భూస్థాపన చేయబడి, మరి సమాధి చేయబడి, మరి ఆయన చెప్పిన రీతిగా మూడో దినాన లేపబడతానన్న రీతిగా మరలా శిష్యులు అందరూ కూడా, ఆయన వెంబడించిన వారందరూ కూడా వేకువజామున ఎక్కడికి వచ్చారో తెలుసా? సమాధి వద్దకు వచ్చారు. అప్పటికే ఆయన ఏమైపోయారు? ఆరోహణం అయిపోయారు. ఇప్పుడు మరలా తిరిగి వీళ్ళు కలవరపడతా ఉంటే ఆయన మరలా ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పారు ఒక మాట, ఇదిగో నేను వెళ్ళవలసిన గడి ఆసన్నమైంది, ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరందరూ కూడా నేను ఇచ్చే వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. హల్లెలూయా. ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. శక్తి కావాలంటే, మనం శక్తివంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. యేసయ్య వాళ్ళకు ఒక చిట్కా చెప్పారు. ఆ చిట్కా ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను అనగానే వాళ్ళందరూ కంగారు పడ్డారు. మీరు కంగారు పడద్దు, నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్తే మీ మధ్యకు ఆదరణకర్త వస్తా. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు వెళ్ళి కనిపెట్టుకోండి, తండ్రి సన్నిధిలో కనిపెట్టుకోండి. వెంటనే శిష్యులు లోపడ్డారు యేసయ్య మాటకు. ఏం చేశారు తెలుసా? అందరూ కూడా సమాజంగా ఏక మనస్సుతో వెళ్ళి మేడగదిలో కూడుకున్నారు. హల్లెలూయా. అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? 70 మంది లేరు, 12 మంది లేరు, 3 లేరు, 1 లేరు, 120 పైగా ఉన్నారంట. హల్లెలూయా. అంటే ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే 120 పైగా అంటే ఎంతమంది అయితే వెంబడించారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే మేడగదిన మరలా తిరిగి దేవుని మాట చొప్పున వారు నిలవబడ్డారు. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని మాటను బట్టి నువ్వు నేను ధైర్యంగా నిలవబడగలుగుతున్నావు దేవుని సన్నిధిలో? ఉద్యోగంలో చిన్న ప్రతికూలత వచ్చింది, వ్యాపారంలో చిన్న నష్టం వచ్చింది, చేతి పనుల్లో చిన్న కొరత వచ్చింది, ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాం, మరి ఈ సమయంలో వాటిని బట్టి గొనిగి ఆయాసం పడి దేవునికి దూరం అయిపోతున్నామా, లేదా దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా? అక్కడ రాయబడి ఉంది, ఆయన యొద్దకు రాగా, ఎవరి వద్దకు? ఆయన వద్దకు రాగా ఆయన వారిని ఏం చేశారు? స్వస్థపరిచారు. వారి వద్దకు రాగానే స్వస్థత వచ్చిందంట. దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు ఎలాగైతే విధేయత కలిగి కనిపెట్టుకున్నారో, కనిపెట్టుకున్న వారందరూ కూడా ఏమయ్యారో తెలుసా? ఆత్మశక్తితో నింపబడ్డారు. హల్లెలూయా. ఏ శక్తితో? ఏమండి, అప్పటి వరకు నేను కాదు, మాకు తెలియదు, మాకు తెలియదు అన్నాళ్ళు. ఎప్పుడైతే వాగ్దానం చేసినటువంటి ఆ ఆత్మతో నింపబడ్డారో అప్పుడంట
వాళ్ళందరూ పలికే మాటలు కోపం వచ్చిందంట వారిలో. ఏ కోపం? శరీర సంబంధమైన కోపం కాదు, ఆత్మ సంబంధమైన రోషం వారిలో వచ్చిందంట. హల్లెలూయా. వచ్చి వెంటనే టకటక కిందకు వచ్చాడంట పేతురు. పేతురు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు మీరు, ముందు నోరు మూసేయండి అన్నాడు. అందరూ ఒక్కసారిగా, ఓ నాయన నిన్నటి వరకు వీడు బొంకాడు, నిన్నటి వరకు నాకు తెలియదని దూరంగా ఉన్నాడు, ఇవాళ ఏంటి ఒక్కసారిగా పిడుగులాగా మీద పడిపోతున్నాడు అనుకుని అందరూ సైలెంట్ అయిపోయారు. అయిపోగానే ఇక పేతురు అది గమనించి ఆత్మ నింపుదలలో ఉన్నాడు కదా, గమనించాడంట పేతురు ఆ వాతావరణాన్ని. ఆ దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, అప్పుడు ప్రకటించలేకపోయా, అప్పుడు సాక్షిగా ఉండలేకపోయా, ఇదిగో ఆయన వాగ్దానాన్ని పొందుకున్నాను, ఇప్పుడు ఆయన శక్తితో నింపబడ్డాను, కనుక ఈ సమయంలో ఇదిగో ఇదే అనుకూల సమయం అని భావించి ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఈ రోజున మనకి ఇటువంటి దుర్భరమైన స్థితి రావడానికి ఇదిగో దేవుడు మన కొరకు పంపించిన తన ఒక్కగానో ఒక కుమారుడైనటువంటి యేసయ్యను సిలువకు అప్పగించడానికి నువ్వు 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 నేను మనందరం కారణం అన్నాడు. హల్లెలూయా. మన కోసం వస్తే, మన విమోచన కోసం వస్తే, మనల్ని రక్షించడం కొరకు వస్తే, ఆయనను గుర్తించగా మన అజ్ఞానంతో మనకి ఇచ్చిన దీనులతో కళ్ళు నెత్తికెక్కి మనమే ఆయన్ని సిలువకు అప్పగించేశామన్నాడంట. ఇలా దీర్ఘకాలికంగా బోధించేశాడంట. బోధించబడినప్పుడు కూడా ఒక్కళ్ళ నుంచి కూడా తిరిగి ఏ వ్యతిరేకత రాలేదంట. అందరూ మౌనంగా వింటూ ఉన్నారంట. వింటూ ఉండి పేతురు ఎప్పుడైతే ముగించాడో వెంటనే అందరూ అంటున్నారంట, మేము తప్పు చేశామయ్యా, ఆ తప్పుకు కారణం నేనే, ఆ తప్పుకు కారణం మేమే, ఇప్పుడు మేమేం చేయాలి, ఆ తప్పు సరి చేసుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడు మేమేం చేయాలని అడిగారంట. హల్లెలూయా. చూడండి రివర్స్ అయిపోయింది సీను. అప్పుడేమో జనసమూహం వీడు కూడా ఉన్నాడు, వీడిని కూడా వేసేయండి అన్నారు అందరినీ ఏసైతో పాటు. అప్పుడేమో వీళ్ళు మేమే మాకు తెలియదని పొంకి దాక్కున్నారు. ఇప్పుడేమో దేవుని ఆత్మ కనిపెట్టుకున్నారు, దేవుడితో అంటుకట్టబడ్డారు, దేవుడితో ఛార్జ్ అయ్యారు, ఆత్మబలం పొందుకున్నారు. ఇప్పుడు ఏమయ్యారంటే వెనికి పందగా మాకు తెలియదని బొక్కిన వారేమో ధైర్యంగా ఉపదేశించారు. అప్పుడు అందరూ కూడా వారి ఆధిక్యతను ప్రదర్శించిన వారు ఇప్పుడు ఏమైపోయారంటే వినయ మనస్సుతో తప్పు చేసింది మేమే అని ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. సంగమ ఇప్పుడు వరకు 2022 ఈ ఫిబ్రవరి మాసం చివరి దినం వరకు నువ్వు నేను బొంకిన వారంగానే ఉన్నామేమో. దేవుడు మిగిలిన శేష జీవితాన్ని ఎదుగో పేతురు వలె నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పేతురును కడమ అపోస్తులు అందరినీ ఎలాగైతే ఆయన శక్తితో నింపారో ఈ అంత్య దినాలలో ఇదిగో ఈ ప్రతికూలమైన సమయాలలో ఇదిగో ఆయన పాత్రగా నిన్ను నన్ను కూడా ఆయన ఆత్మశక్తితో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం రాయబడి ఉంది, అంత్య దినములలో ఆత్మ లేనివాడు, ఆత్మ ఇస్ నథింగ్ బట్ శక్తి. మనం బలహీనులం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనతో కాక మనలో ఉంటుందో అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? శక్తిమంతులం. హల్లెలూయా. అక్కడ రాయబడింది ఆయన వారి యొద్దకు రాగా వారికి ఏం కలిగిందంట, బలహీనతలతో వచ్చారు, బలహీనులుగా వచ్చారు. ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడ్డారో వారికి ఏమైపోయిందంటే స్వస్థత వచ్చింది, అంటే వారిలో శక్తి విడుదలైంది. హల్లెలూయా. ఈ రోజున మనందరం క్రైస్తవులుగా దేవుని పిల్లలమైన డప్పు బాగానే కొట్టుకుంటున్నాం, కానీ అది మాటలతో కాక క్రియలతోనూ విశ్వాసంతోనూ మనం దేవుని చెంత నిలిచి ఉండి ఆ శక్తిని చూపగలుగుతున్నామా? యెషయా గ్రంథం 53:5 ఒక నిమిషం అమ్మ, ఇంకొకళ్ళు 1 పేతురు 2:24 చదువు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు అతిక్రమముల ద్వారా ఏం చేయబడ్డాడంట, గాయపరచబడ్డాడు. తర్వాత దోషములను బట్టి ఏమయ్యాడంట, అతిక్రమాలు మన అతిక్రమాలు దోషములను బట్టి ఆయన ఏమయ్యాడు, గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. చివరికి నా గాయపరచబడతాం కాదు, నలగొట్టబడతాం కాదు, ఏమైపోయాడంటే మనకు బదులుగా పాప పరిహారార్థ బలిగా తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అటువంటి విలువైన కార్యం చేసిన కారణం చేత అక్కడ రాయబడి ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది, స్వస్థత కలిగింది. హల్లెలూయా. నా కొరకే నలగొట్టబడ్డావు, నా అపరాధముల కొరకే నువ్వు నలగొట్టబడ్డావు,
నా అవిధేయతల వల్లే నా అతిక్రమముల వల్లే నువ్వు గాయపరచబడ్డావు ప్రభువా, ఈ సమయంలో నన్ను క్షమించు ప్రభువా, నాకు విడుదల దయచేయి ప్రభువా అన్నప్పుడు ఎప్పుడైతే ఆయన దెబ్బలు మనకు స్వస్థతనిచ్చినాయో ఆ మాట ఉందో ఆ మాట మనం ఈ రీతిగా నోటితో ఆయన సన్నిధికి సమీపించినప్పుడు ఒప్పుకుంటే మనం బలహీనులమే, ఆ సమయమందు ఆయన శక్తి మనలోకి ప్రవహింపబడదు. హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం, బాలురేఖ చంటి పిల్లల యొక్క నోట ఏం సిద్ధింపజేశాడంట? స్తోత్రము సిద్ధింపజేశాడు. 92వ కీర్తన 1-3 వచ్చిన చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున ఏంటంట? ఆయన కృప. ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. హల్లెలూయా. అన్ని అక్కడ ఏం రాయబడినాయి? 3 వచనాల్లో మంచిది, మంచిది, మంచిది. ఆ మంచి ఏంటంట? స్తుతించుట మంచిది. ఉదయం ఆయన కృప, సాయంత్రం ఆయన విశ్వాస్యత. ఉదయం ఏమో ప్రభా ఈ దినం అంతట్లో కూడా నాకు తోడుగా ఉండండి. నాకు తోడుగా ఉంటున్నాడు ఏంటి? కృప. కృప మన మీద కృపణించబడాలి. కృప అంటే ఏంటి? అర్హత కాని దానికి అర్హతను కలగజేసేదే కృప. అవునా కాదా? రాత్రి ఏంటి? విశ్వాసత. ప్రభా ఈ దినం అంతట్లో కూడా నాకు కాపాడినందుకు వందనాలు, నా క్షేమాన్ని ఇచ్చినందుకు వందనాలు. అంటే ఏం చేస్తున్నావు? నేను ఉండవలసింది ఇదిగా ఉండకపోయినా నువ్వు మాత్రం నన్ను ఏం చేసావయ్యా? కాపాడు. ఇలా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? ఆయన్ని స్తుతించే అనుభవం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది స్తుతించుట మంచిది అని. ఏం స్తుతించుట? అందుకే అంటాడు తినవసరం పనిలేదు తెస్సలోనికలకు రాసిన పత్రికలో, ప్రతి విషయమునందు. ఏ విషయమునందు? ప్రతి విషయమునందు. ప్రతి విషయం అంటే మనం ఏం చేస్తాం? మేలు వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఆశీర్వాదం వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు స్తుతిస్తాం. కొంచెం ఆశీర్వాదం లేట్ అయినా, కొంచెం ఆర్థిక రుణాభారాల్లో నలగొట్టబడుతున్నా, లేదా దేవుడు మనల్ని శోధనకు సహించిన వాడు ధన్యుడు అన్న రీతిగా మనల్ని శుద్ధ సువర్ణంగా మలిచే విషయంలో కొంత శ్రమకు అనుమతించినా కూడా మనం ఏం చేస్తామంటే సరగడం కొనవటం మొదలు పెడతాం, స్తుతించడం మానేసి. అందుకే ఓ భక్తుడు ఇలా సెలవిచ్చాడు, దేవుణ్ణి స్తుతించుట వలన మన స్థితిగతులు మార్చబడతాయంట. హల్లెలూయా. చిన్న మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎరుపు కోటగోడలు ఎంత పెద్దవండి? ఎంత పెద్దవి? వాళ్ళు యుద్ధం చేశారా? ఏం చేశారు వాళ్ళు? ప్రసాద్ ఏం చేశారు వాళ్ళు? స్తుతించారు. ఎన్ని రోజులు స్తుతించమన్నారు? 7 రోజులు స్తుతించమన్నారు. 6 రోజులు 6 సార్లు తిరగమన్నారు. అంటే రోజుకు ఒకసారి చెప్పిన 6 రోజులు తిరగమన్నారు. 7వ రోజు ఎన్నిసార్లు తిరగమన్నారు? 7 మార్లు తిరగమన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మాటను తూచా తప్పకుండా పాటించారు. హల్లెలూయా. పాటించారు కనుకనే వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? గొప్ప విజయం వచ్చింది, గొప్ప విడుదల వచ్చింది. హల్లెలూయా. ఆ దినాలలో ఏ దేశము కూడా ఏ గొప్ప రాజు కూడా, అక్కడ రాయబడి ఉంటుంది గొప్ప రాజుల్లో ఎవరారు? సిహోను, వీళ్ళిరువురు. వీళ్ళిరువురు కూడా ఆ ఎరుకోని జయించలేకపోయారు. కానీ ఇదిగో వీరి ద్వారా దేవుని పిల్లలుగా ఏర్పరచబడిన వీరి దగ్గర అవి దాన్ని ఏమంటారు, యుద్ధ సామరాగ్రి ఏమీ లేదు, కానీ వీరు జయించారు. ఎలా జయించగలిగారు? స్తుతించుట ద్వారా. హల్లెలూయా. సర్లేయ్యా పాత నిబంధన చెప్పావు, పాత నిబంధన అంతా సిలువలో కొట్టివేయబడింది. అలా ఎవరైనా పరిశీలు ఉన్నారేమో, వారి నిమిత్తమై చెప్తున్నా. ఇప్పుడు పాత నిబంధనే కాదు కొత్త నిబంధన అపొస్తల కార్యగ్రంథంలో చూసుకోండి, పౌలు శిలలు బంధించబడ్డారు. ఎక్కడ బంధించబడ్డారు? శవశాలలో బంధించబడ్డారు. ఎలా బంధించబడ్డారు? బొమ్మ పెట్టబడ్డారు. బొమ్మ అనగా చేతులు కాళ్ళు మెడ కదిలించుకోకుండా బొమ్మలాగా పేటం. అలా బొమ్మ పెట్టబడ్డారు పౌలు శిలలు. ఆ సమయంలో పౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? స్తుతిస్తున్నాడు, పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తూ. హల్లెలూయా. ప్రభువా ఇదిగోప్పటి వరకు నన్ను అనేక రీతులుగా వాడుకున్నావు, కానీ ఈ సమయం మందు నన్ను చెరసాల్లో కూడా వాడుకుంటున్నందుకు వందనాలయ్యాన్ని స్తుతిస్తున్నానండి. హల్లెలూయా.
మనమేమో ప్రభువా ఎంత కాలమయ్యా ఈ శ్రమ ఏడుపు మొహాలు అన్నట్టే ఎంత ఏడుస్తామో ఇంకా తీసేయని అంత ఏడిపిస్తూనే ఉంటాం. అంటే ఆయన మనలాగా శాడిస్ట్ కాదు, మనల్ని సువర్ణమైన మనం శుద్ధ సువర్ణంగా మలచాలనేది ఆయన ఉద్దేశం. మనమేమో నాకు ఈ సువర్ణం చాలు ప్రభు నేను దేవుడే అంటాడు నో నేను మిమ్మల్ని శుద్ధ సువర్ణంగానే మలిచా, నేను ఏ రీతిగా అయితే మలిచాను అదే రీతిగా మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలి. అందుకే ఈ శ్రమ, అందుకే శోధన సహించువాడు. అపొస్తల కార్యగ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆ పౌలంట పౌలు శీలు స్తుతించారంట. స్తుతించడం వల్ల ఏమైంది చెప్పండి? చరసాల పునాదులు ఏమైపోయి, పునాదులు బద్దలైపోయినాయి అండి. ఇక్కడ అక్కడ పైన గోడలే బద్దలైనాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి చెరసాల గట్టిగా ఉన్న చెరసాల మాత్రమే కాదు, చెరసాల ద్వారం మాత్రమే కాదు, పునాదితో సహా బద్దలైపోయిందంట. హల్లెలూయా. స్తుతిలో ఎంత శక్తి ఉందో చూడండి. స్తుతించడం నీకు ఒక అలవాటుగా చేసుకుంటే, స్తుతించడం నీ దినచర్యగా పెట్టుకుంటే, నువ్వు దేవుని గొప్ప కార్యాలను చేసే పాత్రగా దేవుడు నిన్ను మలుచుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు మీలో ఎవరికైనా స్తుతి లోపించిందేమో, స్తుతి వస్త్రాన్ని కోల్పోయారేమో, స్తుతించండి. ఆరాధనలో కూడా ఎప్పుడు మనం ఆరాధనలో నడిపించగలుగుతాం తెలుసా? ఒకసారిగా ఏడుపు రమ్మంటే రాదు, ఒకసారిగా ఆరాధన రమ్మంటే ఆరాధన నడిపింపు రాదు. కనుక దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని బట్టి అభిషిక్తులైనటువంటి సేవకుల ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా ఆ సమయంలో మన నోరు తెరిచి ఏం చేయొద్దు, మీరు మౌనంగా ఉండి నోరు తెరిచి చెయ్యెత్తి కళ్ళు మూసుకొని ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, ఏసయ్యానికి స్తోత్రం, ఏసయ్యానికి స్తోత్రం అను. నువ్వు స్తుతించడం నేర్చుకో, నీ స్వరం పెకిలించబడుతుంది. స్తుతిలో ఉన్న శక్తి చేత నువ్వు నింపబడతావు. నువ్వు నింపబడినప్పుడు, దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడినప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నీకు తెలియకోకుండానే నువ్వు అన్య భాషలతో ప్రభువును స్తుతించే అనుభవం కలిగిన వాడవై కలిగిన దానివై. హల్లెలూయా. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ వెళితే అనేక మంది స్తుతుల ద్వారా మరి ఏం చేశారంటే గొప్ప విజయాన్ని చూస్తారు. కనుక సంఘానికి నాలుగు స్తంభాలు వంటివి, నాలుగు పి అవసరం. పిల్లర్ అంటే ఏంటి? పితో స్టార్ట్. ఈ పిల్లర్స్ ఏంటి? నాలుగు పిల్లర్స్ సంఘానికి. మొట్టదేమో ప్యూరిఫికేషన్ ఆఫ్ లైఫ్, రెండవదేమో ప్రేయర్ లైఫ్, మూడవదేమో పవర్ఫుల్ లైఫ్, నాలుగవదేమో ప్రైజింగ్ లైఫ్. హల్లెలూయా. ఈ నాలుగు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని పాదాల దగ్గరే దొరుకుతాయి, బయట దొరకవు. హల్లెలూయా. అలాగే ఒక అనుకుందాం, బుద్ధి కలిగిన కన్యకలను పోలిన వారమై నువ్వు నేను, అక్కడ వరుసతో చెప్పబడింది కదా క్రమంలో. పెంటి కుమారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? రానయ్యున్న క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకలు ఏది పోలిందై ఉంది? సంఘాలను పోలిందై ఉంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బుద్ధి లేని వారంగా ఉన్నాం, బుద్ధి లేని కన్యకలను పోలిన వారంగా ఉన్నాం, కొంతమంది బుద్ధి కలిగిన కన్యకలు. అంతిమంగా బుద్ధి లేని కన్యకలు ఎలా ఉండాలి అంటే బుద్ధి కలిగిన కన్యకలను పోలిన వారమై పెండ్లి కుమారుడి కొరకు, ఆయన రాకడ కొరకు ఓపికతో ఎదురు చూచి అనుభవం కలిగిన వారు. హల్లెలూయా. అందుకే ఏసయ్య వరుడుగా రానై ఉన్నాడు. రెండవ రాకడలో సంఘమైన వధువు, సంఘం వధువుగా వర్ణింపబడింది. వధువు సంఘమైన మనం వరుడు రాక కొరకు సిద్ధపరిచే వరుసలో ఉన్నారు. హల్లెలూయా. వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు, వధువుగా వరుడు కొరకు సిద్ధపరచబడే జీవితం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి, ప్రార్థించే జీవితంగా ఉండాలి, శక్తివంతమైన జీవితంగా ఉండాలి, అలాగే ఇదిగో దేవునిని స్తుతించే జీవితంగా ఉండాలి. వ్యక్తిగత జీవితానికి అవసరమే, సంఘంగా సమాజంగా చేసేటటువంటి భక్తికి అవసరమే. అంతిమంగా మనం ఈ నాలుగు పీల్ని కనుక మన జీవితాల్లో అన్వయించుకున్నట్లయితే ఏ వరుసలో ఉంటామో తెలుసా? బడానమ్మకమైన మంచి దాసుడా దాసురాలా నా వద్దకు ఎక్కిరా అనేటటువంటి బోధ శబ్దం వినే వరుసలో ఉంటాం. హల్లెలూయా. అది ఎప్పుడంటే ఇప్పుడు కాదు, రేపు ఆయన రానే ఉన్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. ఆ సమయం అందు నువ్వు నేను ఎత్తబడే వరుసలో ఉంటాం. అటు కృప దేవుడు సంఘమైన మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.